హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. మత మార్పిడి మరణం కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే అంటే బలవంతంగా కూడా మతాలు మారుస్తున్నారు. ఇటువంటివి ఈ ధోరణి చాలా ఎక్కువైపోయింది. ఇలాంటి విషయాలపై చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యాయవాది శ్రీధర్ గారు. నమస్కారం అండి. అలాగే మరి మరొకరు లా కాలేజ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారమ్మా. మనం గత కొన్ని రోజులుగా ఇటువంటి ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామండి. మరి ఇప్పటివరకు చాలా విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు మన సంస్కృతి పడిపోయిన విలువలను తిరిగి మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటారు? మొదటగా దాని గురించి శ్రీధర్ గారు. శ్రీమతే రామానుజాయనమ. ఇప్పుడు సంస్కృతి అనే పదానికి మొదలు మనం డిఫైన్ చేసుకోవాలి. నిర్వచనం సంస్కృతి అంటే ఏమిటి? మన యొక్క జీవన కళలు, ఆచార వ్యవహారాలు, ఆరోగ్య సూత్ర నియమాలు, అంటే మన యొక్క శరీరాన్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దుకుంటాం, అది ఆహార విషయం. ఆహార్యం అంటే మనం ఏ విధమైన వస్త్ర సంస్కృతి కానివ్వండి, మన యొక్క ముఖ కవళికలకి అద్దం పట్టే విధంగా కన్నులకు కాటుక పెట్టుకొని చక్కని బొట్టు పెట్టుకోండి, ఇది ఒక సంస్కృతికి ఒక నిదర్శనం, అంటే ఒక ప్రత్యేకత. సంస్కృతి అనేదానికి ఏమిటంటే అనాదిగా, అంటే కాలగమనంలో నుంచి ఎప్పటికల్లో నుంచి వచ్చిందని ఒక స్త్రీకృతమైన జీవన విధానాన్ని సంస్కృతి అంటారు. సంస్కృతికి నాగరికతకు ఒక తేడా ఉంది. నాగరికత అంటే సివిలైజేషన్ ఇంగ్లీష్లో, సంస్కృతి అంటే కల్చర్. సివిలైజేషన్ అనేది ఏంటంటే మెటీరియల్ ఫ్యాక్ట్స్ని కూడా కలుపుకుంటుంది, అంటే పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఇవన్నీ అలాంటివన్నీ కూడా సివిలైజేషన్ కిందకు వస్తుంది ఆ డెఫినేషన్లో. సంస్కృతి అనేది ఒక అంతర్వాహిని, జీవ చైతన్యం, జన అంటే జనజీవన స్థవతిలో ఉన్న వాళ్ళ యొక్క కళాత్మకమైన దృష్టి, అలాగే ఆధ్యాత్మికమైన రసప్రవాహమే సంస్కృతి. మరి అలాంటి సంస్కృతి ఇవాళ ఉందా లేదా అనేది చర్చ ఏం అక్కర్లేదు. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఇప్పుడు ఒక చిన్న మనం ఒక కర్రను తీసుకుందాం. కర్రలో నిప్పు ఉంది అంటాను నేను. మీరు చూడగానే కర్ర ఏంటి, నిప్పు లేదనొచ్చు, కానీ కర్రలో నిప్పు ఉందనేది హోమగుండంలో వేసినప్పుడు దాని అర్థం తెలుస్తుంది కదా. అదేవిధంగా మన సంస్కృతి ఎక్కడా పోలేదు. ఇక్కడున్న సంస్కృతి అక్కడికి, అక్కడున్న సంస్కృతి ఇక్కడికి మారుతూ ఉంటుంది అంతే. అయితే మనం ఈ సంస్కృతిలో జన్మించిన దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని అన్వేషించనక్కర్లే. కేవలం అంటే ఒక మంచి భావన, సద్భావనతోని దాన్ని ఆస్వాదించిన నాడు ఈ సంస్కృతి యొక్క విషయాలన్నీ కూడా మనం చిత్రాల్లో చూసినట్టు తెరలు తెరలు తెరలుగా వాటికి వాటే మనకి కనిపించే ఒక భాగ్యం ఉంటుంది. కాబట్టి మనం ఒక జన్మ అంటే సనాతనమైన ఒక గొప్ప మతం అని నేను ధర్మం, ధర్మంలో జన్మించిన ప్రతి హైందవుడు ఆ సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవాడు వాడి సంస్కృతి ఒక పదం తెలుసుకోవాలి. సంస్కృతికిను సంస్కృతానికి దగ్గర సంబంధం ఉంది, అంటే భాష, వ్యాకరణపరమైన భాష, లౌకికపరమైన భాష వేరు, ఒక వ్యాకరణం. దానికి సంస్కృతి మళ్ళీ ఇంకొక పదం కూడా తీసుకుంటే సాహిత్యం. మొదలు వచ్చింది సంగీతం. సంస్కృతికి మూలం ఏం చెప్తుంది? సంగీతం. సంగీతం తర్వాత సాహిత్యం, సాహిత్యం తర్వాత ఇతర శిల్పకళా సంపద. అట్లా 64 కళలు కూడా మన సంస్కృతిలో అంతర్భాగం. ఒక్కొక్క దాన్ని మనం పరిచయం చేసుకొని తెలుసుకొని ఓహో మన గొప్పతనం ఇంత ఉందా అని తెలుసుకున్నాడు, దానికి ఒక మంచి ఇది ఉంటుంది. అలాగే అండి. మరి అలాగే విజయలక్ష్మి గారు, అంటే మనం మన సంస్కృతిని కాపాడుకోవాలంటే అసలు కంకణం ఎవరు కట్టుకోవాలంటారు? అంటే ఇప్పుడు యువత మేల్కొనాలా లేదంటే అంటే అందరి బాధ్యత ఉందంటారా? ప్రతి వ్యక్తి బాధ్యత ఉందమ్మా. సంస్కృతి అంటే మన జీవన విధానం. సంస్కృతి అనే దాంట్లో అగ్రికల్చర్ నుంచి మొదలుపెట్టి మన ఆలోచన విధానాలు కూడా వస్తాయి. అంటే మనం చేసే ప్రతి పని కూడా మనం నేర్చుకుంటాం. సంస్కృతి అనగానే మనం ఇంకొక అంశాన్ని చూడాలి, పరివ్యాప్తి అంటారు, డిఫ్యూజన్. మనం ఇవాళ మనకున్న దాంతో సంతృప్తి పడం, వేరే చాలా దేశాల నుంచి సంస్కృతి నుంచి మన దాంట్లోకి అంశాలను తీసుకుంటాం, ఇవన్నీ కూడా మనవిగా చేసుకుంటాం. హిందూ ధర్మంలో రకరకాల విధానాలు రావడానికి ఒక రకంగా కారణం అది అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మన సంస్కృతిని కొనసాగించాలి అని అంటే దానికి మరణం అంటూ లేదు. దాన్ని కొనసాగించాలి అంటే మనం మన జీవిత శైలిని నిలబెట్టుకోవడానికి ప్రతి వ్యక్తి, యువత కావచ్చు, వృద్ధులు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం ప్రయత్నించాల్సిందే. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే అసలు మన సంస్కృతి అంటే ఏమిటి? ఇవి రెండు వేరు. సంస్కృతి ఒక జనరల్ టర్మ్, ప్రపంచం మొత్తానికి ఒక సంస్కృతికి ఉంటుంది, కానీ ఒక ప్రత్యేకమైన సముదాయానికి ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. భారతదేశం
మనొక చిన్న సమూహం అనుకుంటే ఎందుకంటే ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భాష రకరకాల మాండలికాలు రకరకాల పద్ధతులు ఉన్నాయి భారతదేశంలో కూడా కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేసిన భాషలు తర్వాత దాదాపుగా 3600 పైన మాండలికాల్ని కూడా మనం గుర్తించాం ఇవి కాకుండా మాట్లాడే తీరులో ఒక భాషనే చెప్పుకుంటే మాట్లాడే తీరులో కూడా తేడాలు ఉంటాయి ఇవన్నీ కూడా మన సంస్కృతికి సంబంధించిన అంశాలే వీటిని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఎట్లా మొట్టమొదట మనకు ఒక కాన్సెప్ట్ తెలియాలి ఏంటి ఆ కాన్సెప్ట్ మీరు అడగబోతున్నారు ఇదో సంతకనే ముందే నేనే ప్రశ్న అడుగుని చెప్తాను అసలు మన దేశంలో సైన్స్ లేదా మనం సైంటిఫిక్ గా ఆలోచించదమా ఇది చాలా మంది అనుకుంటున్న అంశాలు అంటే ఇతర దేశాలకి మన దేశానికి ఉన్న ఒక ప్రత్యేకమైన తేడా ఏమిటంటే మనం మాత్రమే సైంటిఫిక్ టెంపర్ తో ప్రతిదాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాం దాన్ని మన సంస్కృతిలోకి భాగంగా చేర్చుకున్నాం ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా సుప్రీం పవర్ అనే మాట ప్రపంచంలోని అన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తాయి అంటే ఇది ఏదో పొలిటికల్ సినారియో నేను చెప్పట్లేదు భగవంతుడు అనే దాన్ని ఒక చాలా అసలు ఎవ్వరూ కూడా అందుకోలేనంత శక్తి అని మనమందరం నమ్ముతాం అయితే ఈ శక్తికి రూపాలు రావాలి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఒక రకంగా మనలో నుంచే వస్తుంది శంకరాచార్యుడు శివానంద లహరిలో దేహం దేవాలయం అని చెప్తాడు అయితే ఈ శక్తి మనలోంచి రావాలంటే ఏం చేయాలి జైగోడ్ దశ నుంచి పిండం ఏర్పడడం దగ్గర నుంచి మొదలుపెట్టి పిల్ల పుట్టినంత వరకు అంటే బేబీ పుట్టేంత వరకు ఒక దశ పుట్టిన తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ ఉండడం మరికొన్ని దశలు మరణం మరొక దశ మరణం తర్వాత తిరిగి మళ్ళా పుట్టడం మరొక దశ ఇవన్నీ కూడా హిందూ సమాజంలో షోడశ సంస్కారాలు అని చేస్తారు అంటే పుట్టడానికి ముందు నుంచి గర్భస్థ శిశువు ఉన్నప్పటి నుంచి కూడా సంస్కారాలు చేస్తూ పోతారు ఈ సంస్కారాలన్నీ కూడా మన సంస్కృతికి సంబంధించిన అంశాలు అంటే మనం నేర్చుకోవాల్సిన ఇట్లాంటి అంశాలన్నీ ఉన్నాయి ఇవి ఎక్కడి నుంచి దేవుడంటే ఏదో రూపం ఏదో కిరీటాలు పెట్టుకుని లేకపోతే ధనుర్బాణాలు పెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు మనలో అసలు ఎవరు కూడా ఊహించలేనంత శక్తి ఎంతైతే ఉందో అది దానికి మనం చేసే పండుగలు కూడా ఒక తార్కాణం ఉదాహరణకి మనకు నెక్స్ట్ మార్చిలో మహాశివరాత్రి రాబోతుంది ప్రతి నెల కృష్ణ చతుర్దశి నాడు మనం శివరాత్రిని చేస్తాం కానీ ఆ ఒక్కరోజున ఎందుకు మాఘమాసంలోనే ఎందుకు చేస్తాం అంటే ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ఉన్న శక్తి కాస్త మనకు కళ్ళకు కనపడి మన అవసరాలు తీర్చడానికి మనం మొక్కుకోవడానికి మనం పూజించడానికి వీలుగా ఒక రూపాన్ని పొందింది కాబట్టి మనం ఆ రోజుని మహాశివరాత్రిని కొలుస్తాం అంటే ఈ కాన్సెప్ట్ కూడా మన సంస్కృతిలోని భాగమే మనకు అర్థం చేసుకోవడానికి లేని అతీత శక్తులకు సంబంధించిన అంశాలు కానీ వాటిని మనవిగా చేసుకోవడానికి సంబంధించిన అంశాలు కానీ లేదా వాటితో మాట్లాడడానికి మనం భగవంతుడిని పూజిస్తే ఒక స్తోత్రమో లేకపోతే ఇంకేదో అష్టకమో ఏదో చదువుతాం ఎందుకు చదువుతాం ఎందుకంటే మన మాట కమ్యూనికేట్ చేయడానికి మనం ఇంట్రాస్పెక్షన్ ఒకటే కాదు భగవంతుడితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయడంలో చేస్తాం ఇవన్నీ కూడా మన సంస్కృతిలోని అంశాలు ఈ అంశాలు చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి మనం తెలుసుకోవాలి ఇతర సంస్కృతుల స్వభావం సాధారణంగా ఎట్లా ఉంటుందంటే పరివ్యాప్తి ఇందాకనే అనుకున్నాం అయితే అవి మన దాంట్లోకి చేరినప్పుడు దాన్ని ఆసరాగా చేసుకొని మన మన సంస్కృతిని విలువలని ఏ రకంగా పైకి తీసుకురావచ్చు ప్రచారం చేయొచ్చు ఇవి ప్రతి వ్యక్తి చేయాల్సిన అంశాలు అలాగే అండి మరి అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే చాలామంది మతం మారుతున్నారు అంటే అక్కడ వారికి పర్టికులర్గా ఒకరే భగవంతుడు కనిపిస్తున్నారు ఇతనే మన భగవంతుడు అని మారుతున్నారు మనం చూసుకున్నట్లయితే 30 కోట్ల కంటే ఎక్కువ మంది దేవతలు ఉన్నారు మనకి సో ఇంతమంది ఉండడం వల్ల కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారంటారా ప్రజలు అంటే ఇప్పుడు ఒక శరీరం ఉంది శరీరంలో కన్ను నాసిక చెవులు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా అంతర్భాగం అంటే పరమాత్మకి విశ్వశరీరం అని ఉంటుంది ఆ విశ్వశరీరం లోపల దేవతలందరూ కూడా ఒక అంతర్భాగం ఆ దృష్టిలో చూసినప్పుడు వారు ఎతికేది ఏమిటో నాకు అర్థం కాలేదు మీరు చెప్పినారు ఒకటే దేవుడు అనేది భగవంతుడు అని చెప్పదు భగవంత్ నామానికి అర్థము జ్ఞాన శక్తి బల తేజ వీర్య ఐశ్వర్యం కేవల శక్తి మాత్రంలోనే భగవంతుడు పూర్ణమైన జ్ఞానంలో ఉంటాడు పూర్ణమైన శక్తి బలము తేజము ఐశ్వర్యం ఉంటుంది అతనికి అనేక కళ్యాణ గుణ సమన్వితుడు అంటే పరమాత్మ దయా సముద్రుడే కాకుండా నిర్దిష్టమైన జ్ఞానం అసలు అవాప్త సమస్త కామకుడు అంటే అసలు ఎటువంటి కోరికలే లేవు కానీ అలాంటి వాడు ఈ జీవులను తన దగ్గర తెచ్చుకోవడానికి ఇంత పెద్ద సృష్టి చేస్తున్నాడని వేదం చెప్తుంది కాబట్టి వేద విషయం లోపల వేదపరమైన నిర్వచనాన్ని బట్టియే మనం భగవత్ విషయాన్ని తెలపాలి వేదం చెప్పని విషయాల లోపలున్న అవైదికులు తర్వాత ఎవరైతే కువేద బాహ్యమైన తాండవాలు చేసే వారు ఉంటారు ఇప్పుడు సపోజ్ ఒక బౌద్ధం ఉంది బౌద్ధం లోపలేముంది బుద్ధి అనే దశ వచ్చేసరికి మొత్తం అర్థమైపోయింది అంటాడు వారు ఆత్మని నమ్మరు
వారు ఆత్మ నమ్మనప్పుడు చాలా కష్టం. సింపుల్ ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే ఒక చిన్న పిల్లకి హృదయం ఆపరేషన్ జరుగుతుందంట. డాక్టర్ గారిని అడుగుతుంది, ఆయన కొన్ని వేల ఆపరేషన్లు చేశాడు, గుండె ఆపరేషన్. ఆయన అడుగుతుంది, భగవంతుడు హృదయంలో ఉంటారంటారు కదా, మీరు భగవంతుణ్ణి నాకు చూపించగలుగుతారని అడుగుతుంది. అప్పటి వరకు ఆయన చదవని, అంటే ఎప్పుడు మొక్కని డాక్టర్ గారు ఫస్ట్ టైం ఆయన చేతులు వణకడం మొదలుపెట్టిందంట. చాందోక్య ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది, పరమాత్మ యొక్క స్వరూపం ఎక్కడున్నాడు పరమాత్మ అని డిఫైన్ చేసింది. ఇప్పుడున్న శాస్త్రజ్ఞులు, సామాజిక శాస్త్రవేత్తలు, విద్యా జ్ఞాన గంధం కలిగిన గొప్ప గొప్ప స్కాలర్స్ అందరూ కూడా ఆ పరమాత్మ ఎక్కడున్నారని తెలుసుకోవడానికి ఉంటే ఉపనిషత్తు చదవాలి. కానీ అంత అవసరం మీరు ఎతుకుతున్న పరమాత్మ ఆలయం లోపల మనకంటి ముందర చాలా సాన్నిధ్య రూపం లోపల సర్వం తన యొక్క వికాసం చేసేస్తున్నాడని చెప్పి ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి దీంట్లో అర్థం ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్ ఒకటే, మనం వెళ్ళేది ఆలయానికి, ఆలయంలో ఏముంది, స్వామి యొక్క స్వరూపము, ఆయన యొక్క అర్చన విధానము, సంగీతము, గానము, వాయిద్యము, లీలా తరంగమైన ఒక మంత్ర అనుష్ఠానం జరుగుతుంది. అంటే ఇట్స్ ఎ ప్లేస్ ఫర్ కల్చరల్ అండ్ స్పిరిచువల్ ఎలివేషన్. వేరే మతాల్లో ఉన్నప్పుడు వారు చేస్తున్న ప్రార్థనా మందిరాలకిను మన ప్రార్థనా మందిరాలకి కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు ఘంట ధ్వజస్తంభం కూడా కొన్ని కొన్ని చర్చల్లో వస్తున్నాయి. ఇక్కడ చెప్పేది ఏంటంటే, భగవంతుడు అనే అక్షరం వాళ్ళు చెప్పలేదు, దైవ దూతలే అన్నారు, ప్రవక్తలు అన్నారు, మేము దైవ కుమారులు అన్నారు. కానీ భగవంతుడు అనేది ఎవరు చెప్పుకున్నారు? నేనే భగవంతుడు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. భగవాను ఉవాచని వ్యాస భగవానుడే చెప్పారు కదా, భగవాను ఉవాచన వస్తుంది గీతలో చదివినప్పుడు. రాముడు మాత్రం నేను ఎప్పుడు భగవంతుడని చెప్పుకోలేదు, ఆయన చెప్పుకోడు. ఆయన మానుష్య రూపంలో లా చేస్తూ ఎవరిని ఇప్పుడు భగవంతుడు అన్నప్పుడు, ఇప్పుడు ఎవరినన్నా ఉద్ధరిస్తా అంటున్నారు కదా. ఆ రోజు గుహుడు ఒక నిమ్నజాతి వాడు కౌగిలించుకున్నాడు, ఒక శబరి, ఆమె ఎవరు, మతంగ కన్య, ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను స్వీకరించినాడు. ఒకడేమో వీడు రాక్షస సోదరుడైన విభీషణుడు, వాడికి శరణాగతినిచ్చినాడు. ఇంకోడేమో బల్లుకం అయిన జాంబవంతుడు, వీరి అందరితోని సౌమ్యంగా ఉన్నాడు. కాబట్టి ఆల్రెడీ ఏదైనా ఎగ్జాంపుల్స్ మీరు కొత్తవి చెప్పాలన్నా, రామాయణ మహాభారత ఇత్యాది గ్రంథాల్లో చాలా స్పష్టంగా పరమాత్మ యొక్క స్వరూపము, ఆయన యొక్క ప్రవర్తనా నియమాలు కనపడుతుంది. కొత్తగా పుంతలు తొక్కనాల్సిన అవసరం లేదు. అలాగే అండి, మరి విజయలక్ష్మి గారు, అలాగే అంటే పుట్టిన మతం నుంచి మనం మరొక మతంలోకి మారడం సమంజసం అంటారా? నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కాదు, కాదండి, సమంజసం కాదు. అంటే చాలా, ఎందుకంటే దానికి వస్తున్నాయి, చాలా మంది ఎందుకు చేస్తారంటే, మతం పట్ల సక్రమమైన అవగాహన కానీ లేకపోతే అవేర్నెస్ ఉందాం, అవగాహనని కొంచెం వేరే అర్థంలో వాడతాం మనం, లేకపోవడం అనుకోవాలి. వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే, మతం, భగవంతుడు, వీళ్ళు తమ కోరికల్ని తీర్చేవాళ్ళు అనుకుంటారు. తమకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం తీరాలి అంటే ఎవరు తీర్చాలి? భగవంతుడు తీర్చాలి. లేక భగవంతుడి తరఫున ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీర్చాలి. ఇంత మేరకు మాత్రమే వాళ్ళు అవగాహన పరిమితమై ఉంటుంది. వీళ్ళు ఏమవుతారంటే, తమకు కష్టం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, రాజకీయ పరమైంది కావచ్చు, ఆర్థిక పరమైంది కావచ్చు, సామాజిక పరమైంది కావచ్చు, వీటిలన్నింటిలో ఏమవుతారంటే, తప్పించుకునే ఉద్దేశం కోసం వేరే మతంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఈ తప్పించుకోవడం అనేది కష్టం నుంచి తప్పించుకోవడం. ఉదాహరణకి రోమనైజేషన్ అన్న పదం మనమందరం ఉపయోగిస్తాం, పోయిటరీలో రొమాంటిక్ పోయిటరీ అని అంటాం. రోమన్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళు ఇన్వైట్ చేస్తూ వెళ్ళారో, దాడి చేస్తూ వెళ్ళారో, అక్కడంతా కూడా అక్కడున్న స్థానికులని తమ మతంలోకి బలవంతంగా మార్చారు. అయితే ఇక్కడ రాజకీయపరమైన కారణం మతం మార్పిడికి దారితీసింది. సరే, ఇంకో దేశంలోకి వెళ్తే ఆర్థికపరమైన, ఆఫ్రికన్ సొసైటీస్లో ఆర్థికపరమైన అంశాలు మత మార్పిడికి దారితీస్తాయి. ఇవి కేవలం మత మార్పిడి అంటే పేరు మారుతుంది, లేకపోతే కాసేపు ఏదో మతం మారుతుంది, కానీ మౌలికంగా వాళ్ళు పాటిస్తున్న మతం మారదమ్మా. మీరు ఇప్పటికీ కూడా చూడండి, ఇవాళ ఏ మతాన్ని తీసుకున్నా కూడా, హిందూ మతం కానివ్వండి, క్రైస్తవ మతం కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, దాంట్లో కూడా ఏ సాంస్కృతిక క్షేత్రంలో వాళ్ళు ఉంటారో, ఏ సంస్కృతి ప్రదేశంలో వాళ్ళు ఉంటారో, ఆ అంశాలు వాళ్ళలో కనపడతాయి. ఉదాహరణకి నల్ల పూసలను ఉపయోగించడం భారతదేశంలో, ముఖ్యంగా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న వివాహిత స్త్రీలు చేసే ఒక సంస్కృతికి సంబంధించిన అంశం. ఇవాళ మీకు ఈ నల్ల పూసలు ధరించడం అనేది, వివాహిత స్త్రీలు ధరించడం అనేది క్రైస్తవులలో కనపడుతుంది, ఇస్లామీయులలో కనపడుతుంది. ఇది ఇస్లాం కానీ క్రైస్తవ మతం కానీ అంగీకరించదు, కేవలం హిందూ మతం మాత్రమే దాన్ని అంగీకరిస్తుంది, లేదా హిందూ సంస్కృతి మాత్రమే అంగీకరిస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి, మతం మార్పిడి అనేది పైన పైన నడుస్తోంది కానీ కంప్లీట్గా కాదు.
అయితే ఇక్కడ మత మార్పిడి ఎందుకు మనకు ప్రాబ్లమాటిక్ గా ఏర్పడుతుంది ఇది మనం ఇవాళ చాలా సీరియస్ గా తెలుసుకోవాల్సిన అంశం ఎప్పుడైతే మనం మత మార్పిడి అనేది బాహాటంగా రాజకీయ పరమైన ఉద్దేశాల కోసమో లేకపోతే ఆర్థిక పరమైన ఉద్దేశాల కోసమో చేయడం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతాం అంటే మనం అంతా ద్వైధీ భావంతో ఉంటాం ఏ మతాన్ని మనం విశ్వసించాలి మతాలన్నీ చాలా వరకు కాంట్రడిక్టరీగా ఉంటాయి ఉదాహరణకి హిస్టారికల్ ఫ్యాక్ట్ పైన ఆధారపడిన మతం ఒకటైతే ఆలోచన పైన సైన్స్ పైన ఆధారపడిన మతం మరొకటి లేదా మనం ఎంత ఎక్కువగా వ్యాప్తి చెందితే అంత గొప్ప మతం అవుతాం అని నమ్ముకునే మతం ఒకటైతే మనం కేవలం ఏదో సైద్ధాంతికంగా చెప్పేది ప్రధానమైంది అని నమ్ముకునే మతం మరొకటి అవుతుంది ఇవి ఒకదానికొకటి కలవు ఈ రెండో కలవనప్పుడు ప్రజలు ఏమవుతారంటే ఎప్పుడు ఏది అవసరమో దాన్ని మాత్రమే నమ్మడం మొదలు పెడతారు లేదా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారు ఆచరించడం మొదలు పెడతారు ఇట్లా ఆచరిస్తూ పోతే మన జనరేషన్కి ఇది ఆల్రెడీ వచ్చేసింది ఆచరిస్తూ పోతే మనం ప్రగాఢంగా విశ్వసించే కొన్ని విలువలు మన సమాజాన్ని నడిపే విలువలు ఏవైతే ఉంటాయో అవి తుంగలో తొక్కబడతాయి ఇవాళ మనం విద్య చాలా ముఖ్యమైనది ఇది విలువగా నమ్ముతున్నాం ఎట్లాంటి విద్య మనకు చాలామందికి తెలియదు విద్య అనగానే ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి లేకపోతే ఇంకేదో కావాలి అనుకుంటున్నాం కానీ ఈ విద్యలు ఎంతవరకు పనికి వస్తాయి మనకి ఆర్థిక పరంగా మనకేదో కష్టాన్ని తీర్చడం వరకు మాత్రమే పనికి వస్తాయి అది కూడా ఎప్పుడు మార్కెట్లో ఈ విద్యలకి డిమాండ్ ఉంటే మాత్రమే పనికి వస్తాయి డిమాండ్ లేకపోతే పనికిరావు మరి నిజంగా మనల్ని మనం తెలుసుకోవాలి మన తోటివాడిని ప్రేమించాలి అంటే మనకి ఏ రకమైన విద్య కావాలి ఇది మతం మాత్రమే చెప్తుంది వేరే వాళ్ళు చెప్పరు ఏ మతంలో ఉంటారో ఆ మతం మాత్రమే చెప్తుంది అది కామెరడేరియా అనే మత పదం బైబిల్ నుంచి వచ్చింది లేక బైబిలికల్ మతాల నుంచి వచ్చింది మన దాంట్లో సౌభ్రాతృత్వం అనే మాట కూడా వచ్చింది ఇందాక శ్రీధర్ గారు చెప్పారు మతంతో కులంతో సంబంధం లేకుండా ఎట్లాగా శ్రీరామచంద్రుడు కానీ లేకపోతే మరొకరు కానీ ఏ రకంగా చేశారన్నది ఇది మనకు రావాలి అంటే మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలంటే మనం నేర్చుకోవాలంటే మనం ఏ మతంలో పుట్టామో దాన్ని కొనసాగించడం అవసరం ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఆఖరికి మన పేరుతో సహా మన మతంతో ముడిపడి ఉంటుంది గబుక్కున మార్చుకుంటే మనకు ద్వైతీభావం తప్పదు ప్రాబ్లమ్స్ వస్తాయి వ్యక్తుల స్థాయిలో సరే రాష్ట్రాల స్థాయిలో రాజ్యాల స్థాయిలో రాజకీయ ప్రయోజనాల కోసం జరిగే అంశాలు కాబట్టి ఆయా రాజకీయ ప్రయోజనాల ఆధారంగా మతం మార్పిడిని ఒక సాధనంగా ఒక పావుగా వాళ్ళు ఉపయోగించుకుంటారు మన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఉపయోగించుకుంటున్న పావులో మనం కూడా పావుల్లాగా వెళ్ళి చదరంగంలో రూక్షన్ ఉంటాయి సైనికుడు ఉంటాడు ఆ సైనికుడికి రెండే రెండు మూసుంటాయి ఒక్కసారి మాత్రమే రెండు గళ్ళు దాటొచ్చు తర్వాత ఒకటే గడి దాటొచ్చు చాలా తొందరగా ఈ రూక్స్ అందరూ కూడా చనిపోతారు మనం కూడా అట్లాగే చనిపోవాలా అవసరం లేదు కదా అందుకనే మత మార్పిడి అనేది అవసరం లేదు అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం అంటే శ్రీధర్ గారు మరి అంటే ఇలాంటి దాడుల్ని మనం ఎలా త్రిప్పికొట్టాలంటారు అంటే చాలా స్పష్టంగా చెస్లో చెప్పారు కదా చతుర్వ్యూహ అంటే మనవంతుగా మనం ఏం చేయాలంటారు ఇది సైద్ధాంతిక పరమైన పోరాటం ఒకరిని మనం కతితోని పొడి చేసినంత వరకు చచ్చేది వాడి శరీరమే కాదా ఇది మానసికమైన ఆత్మపరమైన విషయ పరిజ్ఞానంతో రావాలి ఇప్పుడు చౌర్యం ఎన్నో రకాలు ఉంటుంది ఎవరి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకోవడం తస్కరించడం అదొక టైప్ ఆఫ్ చౌర్యము ఎవరో ఒకరు మేధాశక్తిని మందానిలాగా ఇప్పుడు మనం అంతా చేసేది అంటే ఎవరో పాపం పూర్వాచార్యులందరూ రాసి తపించి ధరించి తపస్సు చేసి చెప్పిన జ్ఞాన సంపదనంతా కూడా మనం ఏదో మన ఓన్ క్రెడిట్ లాగా వాడేసుకునే పరిస్థితి ఉంది అదొక చౌర్యం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటారు దీంట్లోపల ఇంకొక టైప్ ఆఫ్ చౌర్యం ఏంటంటే మతం మార్పిడి అనేది ఆత్మచౌర్యం ఈ శరీరము ఈ ఆత్మ రెండు కూడా పరమాత్మ యొక్క వస్తువులు వారికి ఒక గతిగమనం ఉన్నది ఈ యొక్క భౌతిక సంసారంలో జనించిన వాడు నిచ్చెనల ద్వారా అచిరాది మార్గంలో వాడికి ఏదో తెలియని లోకానికి వెళ్ళాలనేది వాడి యొక్క జీవన విధానానికి ఒక ఇచ్చిన జ్యోతిష్య మార్గం దాన్ని ఎవరో వచ్చేసి ఏం చెప్తున్నాడంటే అలా కాదు ఈ రూట్లో నువ్వు వెళ్ళకూడదు వేరే రూట్లో ఇలా వెళ్ళాలని రౌండ్ అబౌట్ తీసుకోబోతున్నాడు అప్పుడు ఏమవుతుంది ఎవరికి సంబంధించిన వస్తువుని భగవంతుడికి సంబంధించిన ఆత్మని చౌర్యం చేసేస్తున్నారు అని అది అంత పెద్ద సిన్ అంటే దీనికి ఏమో ఈ చిన్న చిన్న చౌర్యాలు డైమండ్ దొంగతనం చేసినా మూడేళ్ళే శిక్ష 100 రూపాయలు దొంగతనం చేసినా అదే శిక్ష కానీ భగవద్ విషయంలో భగవంతుడికి చెందిన ఆత్మ వస్తువుని చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు గొప్పతనం మీకుండొచ్చు కానీ నష్టపోయేది ఎవడైతే తస్కరించబడినాడు ఉన్నాడు కదా వాడికి అసలు జన్మరాహిత్యం వెళ్ళిపోయాల్సిన వాడిని మళ్ళీ వాడిని పునరపి జననం అని చెప్పి పుట్టించి చంపించి కొత్త విషయాలు నేర్పిస్తున్నారు కాబట్టి మన సంస్కృతులు ఏం చేశారంటే పూర్వాచార్యులైన శంకర భగవత్పాత్రులు కానీ
వీరందరూ కూడా భగవత్ రామానుజాచార్యులు వారు కానీ మధ్వాచార్యులు వల్లభాచార్యులు నింబారకు వీళ్ళందరూ ఏం చేశారంటే మనకి ఏం చెప్పినారని ఎసెన్స్ని వారు చెప్పున్నారు. ఎవరు? వేదవ్యాసులు. ఏం చెప్పారు? బ్రహ్మసూత్రాల్లో ఒక్కొక్క సూత్రం లోపల చెప్పేశారు. ఆ సూత్రం లోపల శాస్త్ర యోనిత్వాత్ అని ఒక సూత్రం ఉంది. సర్వం కూడా ఒక శాస్త్ర ప్రకారం శాస్త్ర యోనిత్వం నుంచే ఈ ప్రపంచం అంతా ఉంది. అంటే ఏదన్నా ఒక చిన్న వస్తువు రావాలి అంటే దానికి ఎవరో ఒక కారణం ఉండాలి. కారణం కర్త వికర్త అంటుంది విష్ణు సహస్రనామం. కారణం లేకుండా ఎలా ఉంటుంది? కారణం ఉన్నప్పుడు కర్త ఉంటాడు. కారణం ఆ యొక్క కార్యం కర్త. మనం చూస్తున్నంత వరకు అందరూ కూడా అనుకునేది ఏంటంటే తల్లిదండ్రులే పిల్లలకి జన్మనిస్తున్నారు అంటారు. లేదు లేదు, అది పరమాత్మ యొక్క నియమానుసారం వాడికి ఈ భాగ్యంలో అంటే ఈ పిల్లవాడు ఈ భార్య ఈ సంబంధం బంధువులు అందరూ కూడా మనం చేసిన కర్మల వల్ల వచ్చే ప్రసాదాలు ఇవన్నీ. భగవంతుడితోని నవవిధ సంబంధం ఉన్నవాడికి మాత్రమే, భక్తి రసంలో ఉన్నవాడికి మాత్రమే భగవంతుడిని చూసే హక్కు వాటితో తరించే హక్కు ఉంటుంది. కైంకర్య భావంతో ఉండాలి. మనం ఎలా వెళ్తున్నాం ఇవాళ ఆలయానికి? అహంభావంతో, వెల్ డ్రెస్డ్. ఎక్కడ వెల్ డ్రెస్డ్ వెళ్ళకూడదో అక్కడ వెల్ డ్రెస్డ్ వెళ్తున్నాం. వైరాగ్యంతో వెళ్ళట్లేదే మరి పరమాత్మ కనపడాలంటున్నాం. ఎలా కనిపిస్తారు? వైరాగ్యులు, తపోధనులు, తపస్సు చేసిన వారు, నిత్యం ఆ పరమాత్మను తప్పించి ఏది పట్టించుకొని వారు చెప్పిన శాస్త్రాలను చులకన భావంతో చూస్తూ ఈ మధ్య వచ్చిన ఇప్పుడు వెస్టర్న్ థియరీస్లో ఎవరన్నా వారు కూడా వారి యొక్క కోణం చెప్పారు. ఇప్పుడు షేక్స్పియర్, కాళిదాసు షేక్స్పియర్ ఆఫ్ ది ఈస్టా. కాళిదాసు సమయం ఇప్పుడు 6th century AD, షేక్స్పియర్ వచ్చింది 16th century AD. ఎవరిని ఎవరిని కంపేర్ చేయాలి? కాళిదాసు రాసిన కావ్యాలు ఎలాంటి కావ్యాలు రాశారు? అభిజ్ఞాన శాకుంతలం, అలాగే మేఘ సందేశం. సంస్కృతానికి ఒక గొప్ప మూలం. ఇంగ్లీష్ లోపల కొన్ని ఒథెల్లో ఇలాంటి కొన్ని రాశారు. ఎవరు? మన షేక్స్పియర్. ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు కాళిదాసు గారిని తీసుకుపోయి వారికి పరిచయం ఎలా చేయాలి? షేక్స్పియర్ ఈజ్ కాళిదాస్ ఆఫ్ ఈస్ట్ అని చెప్పాలి. అంతేగాని యూ కెనాట్ కంపేర్ షేక్స్పియర్ అండ్ ఇంట్రడ్యూస్ హిమ్ హియర్ అండ్ సే కాళిదాస ఈజ్ షేక్స్పియర్ ఆఫ్ ఈస్ట్. ఎవరు ముందర వచ్చారు? కాబట్టి దిస్ టైప్ ఆఫ్ ఇట్లాంటి కూడా ఇండాక్ట్రినేట్ చేసేసారు మన విద్యా విధానంలో. విద్య అన్నారు కదా, విద్యకి అవిద్యకు ఒక చిన్న తేడా ఉంది. విద్య అంటే మన ఆత్మ యొక్క స్థానము, దాని యొక్క ఉజ్జీనం గురించి తెలుసుకోవడమే విద్య. అవిద్య అంటే ఈ శరీరమే ఆత్మ అనుకోవడం. ఆ మిస్టేక్లకి వెళ్ళి రావాలి. అందరం ఇప్పుడు మన శారీరకమైన సంబంధాలతోనే డీల్ చేస్తున్నాం. లోపలున్న ఆత్మ చైతన్యాన్ని మనం పట్టించుకోవట్లేదు. అది తెలుసుకున్న నాడు ఇలాంటి మాధ్యమాల వల్ల ఇలా ఒక అవకాశం వచ్చినప్పుడు తెలుసో తెలియకో మనం చెప్పడం వల్ల ఎవరికో ఎక్కడో ఏదో ప్రేరణ వచ్చేసి అన్వేషణ ప్రారంభం కావచ్చు, లేకపోతే విప్లవం కావచ్చు, తిరుగుబాటు కావచ్చు. అలాగే ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నామండి, సంస్కృతి గురించి కానీ లేదంటే మనం ఎలా దాడుల్ని తిప్పి కొట్టాలని. ఇవే కాకుండా అంటే మీరు ఇప్పటివరకు చెప్పారు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారా అని అడిగితే ఉన్నారు, కానీ స్వరూపం అంటే మనం వేరువేరుగా పూజిస్తున్నామని. అంటే అసలు దేవుడు నిజంగా ఉన్నారా? ఇప్పటి వరకు ఎవరికైనా కనిపించారా? ఓకే అండి, చాలామందికి, ఒకరి కదమ్మ, వందల వేల వ్యక్తులకి దేవుడు కనిపించాడని చెప్పి మనకు దృష్టాంతాలు ఉన్నాయి. మన ఇటీవలి కాలం వాళ్ళదే అనుకుంటే కనుక రామకృష్ణ పరమహంస గారు, ఆయనకు భగవంతుడు వివేకానందుడు అడిగినప్పుడు భగవంతుడు నీకు కనిపించాడంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే వివేకానందుడు లిటరల్లీగా ఫిదా అయిపోవడం అంటాం మన కలోక్యల దాంట్లో, అట్లా ఫిదా అయిపోయారు. అందుకనే వివేకానందుడు జగద్గురువు కాగలిగాడు. అట్లాగే ఇదే రామకృష్ణ పరమహంసనే ఒక మాట అంటాడు. అంటే మనం ఇవాళ ఏదో దేవుణ్ణి చేయడం అన్న దానికి మనం చేస్తున్న పనులని కరెక్ట్గా విమర్శ అనుకోవాలి. ఆయన విమర్శగా చెప్పలేదు. ఓసారి ఏమైందంటే ఒక పెద్ద ఆయన చాలా గొప్పతనాలు ఏవో అన్ని సాధించాడు, అందుకని రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చాట. వచ్చిన తర్వాత సరే ఏమేమి నేర్చుకున్నామంటే నేను నీటి పైన నడవడం నేర్చుకున్నాను అన్నట్ట. ఇది యోగ విద్యలో ఒక భాగం, చిన్నగా కావడం పెద్దగా కావడం ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అట్లాగే నేర్చుకున్నాడు. అయితే రామకృష్ణ పరమహంస గారు చాలా సులువుగా పావలా ఇస్తే పడవవాడు నదిని దాటించేవాడు కదా అన్నట్ట. అంటే ఇక్కడ కనిపించే అంశం ఏంటంటే భగవంతుడు అనేది మన చుట్టూ తా వ్యాపించిన శక్తి మనం చూడదలుచుకుంటే దేంట్లోనైనా ఉన్నాడు. సరే కొంచెం వెనక్కి వెళ్దాం. మనకు నృసింహావతారం అని చెప్పి దశావతారాలలో ఒకటి ఉంది.
తండ్రి కొడుకుని అడుగుతాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపించు అని చెప్పి ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడంటాడు. దాంట్లోంచి తండ్రి ఊహించిన రీతిలో ఆయన రూపం వచ్చింది. ఎందుకంటే విష్ణువుకి అతను వ్యతిరేకిగా శత్రువుగా ఉన్నాడు కాబట్టి తనకు బలమైన శత్రువుగా ఊహించుకున్నాడు కాబట్టి నృసింహావతారంలో వచ్చాడు. సరే ఇది కూడా కాస్త కథ అని అనుకున్నాం, కాసేపు పక్కన పెడతాం. మనకి ఇవాల్టి వరకు కూడా మన నమ్మే జ్యోతిషం కానీ లేకపోతే మన వాస్తు శాస్త్రాలు కానీ లేదా ఆగమాలకు సంబంధించిన శాస్త్రాలు కానీ ఎనిమిది దిక్కులను గురించి చెప్తాయి. అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు శివుడు వేరువేరు కాదు, వీళ్ళందరూ కూడా ఒక అతీతమైన శక్తి లేదా మన భగవంతుడు అని ఏదైతే చెప్పుకుంటామో అది. ఇది శివుడికి సంబంధించింది. లింగాక్షుడు అనే ఒక బోయరాజు ఉండేవాట. ఈ బోయరాజు అందరికీ ఆతిథ్యం ఇచ్చేవాడు, తన పనులేదో చేసుకుంటూ ఉండాడు. ఓ రోజు అట్లాగే వస్తుంటే కనుక కొంతమంది ఏం చేశారు, ఆ వస్తున్న వ్యక్తులని అటాక్ చేశారు. లింగాక్షుడికి బాగా కోపం వచ్చింది. మామూలుగా వాళ్ళంతా వాళ్ళు వెళ్తుంటే వీళ్ళు అటాక్ చేస్తారని వెళ్ళి వాళ్లతో యుద్ధానికి దిగాడు. ఒక్కడు తన కొడుకు మాత్రమే, ఇద్దరు మాత్రమే వాళ్ళతో యుద్ధానికి దిగాడు. ఈ యుద్ధంలో అతనికి దెబ్బలు తాకాయి. ఆ దెబ్బల ఫలితంగానే అతను చనిపోయాడు. అయితే శివుడు అతనికి ప్రత్యక్షమే ఇచ్చిన వరం ఏంటంటే, నీ అంతటి గొప్ప భక్తుడు ఎవరూ ఉండరు, అందుకని నేను ఉండే దిక్కుకి ఎదురు దిక్కులో నాకు రోజు నువ్వు కనపడాలి అని చెప్పి చెప్పాడు. అందుకని ఇవాళ వరకు మనం ఈశాన్యం నైరుతి, అతని దిక్పాలకుడైన తర్వాత నిరుతి అనే పేరుతో నైరుతి దిక్కు వచ్చింది. మరి దీన్ని మనం ఇవాళ వరకు దిక్కులు చూస్తున్నాం కదమ్మా, మనకు కనపడినట్టే కదా. పోనీ అది కూడా పక్కన పెట్టేద్దాం. నత్కీరుడు అనే ఒక మహాకవి ఉండినాడు. ఈ నత్కీరుడు అనే కవి ఏంటంటే, అతను ఎంత గొప్పగా కవిత్వం చెప్పాడంటే సాక్షాత్ పరమశివుడు కూడా అంతకంటే గొప్పగా కవిత్వం చెప్పలేడు అని ప్రసిద్ధి. అయితే ఓసారి ఏమైంది, పరమశివుడే నేనే వచ్చి కవిత్వం చెప్తానంటే కవిత్వం చెప్పాట. నత్కీరుడు ఎట్లాంటి వాడంటే, భగవంతుడిని కూడా టెస్ట్ చేయగలిగినంతటి సామర్థ్యం కలిగిన, కాన్ఫిడెన్స్ కలిగిన భక్తుడు. శివుడు రాసిన కవిత్వంలో అతను ఒక తప్పు పట్టాడు. అంటే శివుడితో వాదానికి, సాహిత్యపరమైన వాదానికి నత్కీరుడు వచ్చాడు అని మనం ఇవాళ్టి వరకు ఎక్కడుంది ఇది శిలప్పధికారం, అంతకంటే పూర్వపు రచనలలో ఉంది. నాయనార్లు అట్లాగే, అంటే 12 మంది ఆళ్వార్లు అట్లాగే 11 మంది నాయనార్ల గురించి మనం చెప్తాం. వీళ్ళందరూ మనకు కనిపించిన వాళ్ళే, మనకుతో ఉన్నవాళ్లే. అంటే ఇవాళ 20వ శతాబ్దంలో కాకపోవచ్చు కానీ వేరే శతాబ్దంలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అంశాలన్నీ కూడా చరిత్ర రూపంలో ఉన్నాయి. ఇవన్నీ ఇవి కొన్ని మాత్రమే. అయితే ఏ రూపంలో ఉంటాడు మీరు ఇమీడియట్గా అడుగుతారు. 30,000 దేవతలు, 8,000 దేవతలు వచ్చాయని చెప్పి అడుగుతారు. ఎందుకంటే భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు, అవ్యయుడు, ఇవి అతని లక్షణాలు. అయితే మనకు అర్థం కావాలి అంటే అర్చారూపం కావాలి. అందుకనే రెండు రకాల అంశాలను చెప్తారు. ఉపాసన చేయడం అంటే భగవంతుని పూజించడం, సగుణోపాసన, నిర్గుణోపాసన. యోగులు అట్లాంటి వాళ్ళు మాత్రమే నిర్గుణోపాసన చేయగలుగుతారు. కానీ మనలాంటి మామూలు ప్రజలు నిర్గుణోపాసన చేయలేరు. ఎందుకంటే మనకు కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. నేను ఇవాళ పరీక్ష బాగా రాయాలి అంటే ఎవరో దేవుడికి కొబ్బరికాయ కొట్టాలి. మరి ఆ దేవుడు ఖచ్చితంగా విద్యకి అధిపతిగా ఉన్న దేవుడై ఉండాలి. అంచేత మనం ఏం చేస్తాం, విద్యకి అధిపతిగా ఉన్న దేవుడు, అతని రూపం, అతని చేతిలో ఒక పుస్తకం, అతని చేతిలో ఇంకేదో కలం అట్లాంటిది పెడతాం. ఇట్లాగ మనకు రకరకాల రూపాలు వచ్చాయి. రూపాన్ని బట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి సరస్వతీదేవి అనుకుందాం. సరస్వతీదేవిని జ్ఞాన సరస్వతిగా కొలిచేది యోగశాస్త్రానికి సంబంధించింది. అక్కడ మనకు సరస్వతీదేవి రూపం వేరుగా ఉంటుంది, మామూలుగా సరస్వతీదేవి రూపం వేరుగా ఉంటుంది. అదేవిధంగా అమ్మవారిని పూజిస్తే కనుక ఆవిడ సాత్వికంగా ఉన్నప్పటి రూపం ఒక రకంగా ఉంటుంది, రౌద్ర రూపంలో ఉన్నప్పటి రూపం ఒక రకంగా ఉంటుంది. మహాకాళిక అనేది రౌద్ర రూపం. అదేవిధంగా ఆవిడ యోగాసనాలు మనం అనుకుంటున్నాం చూడండి, యోగ శాస్త్రానికి సంబంధించిన ఒక అధినేతగా ఉన్నప్పుడు ఆవిడ రూపం వేరు. అంటే ఇట్లా రకరకాల రూపాలతో మనం కొలిచాం కాబట్టి భగవంతుడు ఆయా రూపాల్లో కనపడతాడు. భగవంతుడు ఆయా రూపాల్లో కనపడినప్పుడు మనకు రకరకాల దేవతలు కూడా వచ్చారు. ఎవరైతే మనకు కొంత, అంటే మనకు అర్థమయ్యే లెవెల్లో శక్తిని చూపించారో వాళ్ళందరినీ కూడా భగవంతులుగా మనం కొలిచాం. హిందూ ధర్మం అని అందుకే అంటాం, మనది మతం కాదు. రిలీజియో అనే లాటిన్ పదం నుంచి వచ్చిన పదం రిలీజియన్ అనే ఆంగ్ల పదం. అక్కడ లెజ్ అనే ధాతువు నుంచి ఆ పదం వచ్చింది. లెజ్ అనే ధాతుకి ఏంటంటే కాంగ్రెగేషనల్, టు బీ టుగెదర్ అనే అంశం ఉంది. దీని ద్వారా మాత్రమే పాశ్చాత్య దేశాల్లో ఉన్న మతాలు వచ్చాయి. మనవేమో అభిమతాలు, మనవి ధర్మాలు, ప్రపంచానికి ఏవి కావాలనో అవి. అక్కడ భగవంతుడు అంటే ధర్మం. అందుకనే రాముని గురించి వర్ణించినప్పుడు ఏమని చెప్తారంటే, విగ్రహవాన్ పురుష అంటారు. పురుష అంటే ఇదిగో శ్రీధర్ గారు అంటారు, జెండర్ డిస్క్రిమినేషన్ మాట్లాడటం లేదు, మగవాళ్ళని కాదమ్మా. ఎవరైతే సమాజానికి కావలసిన పనులు సక్రమంగా, సజావుగా,
సంపూర్ణంగా చేస్తారో అట్లాంటి వ్యక్తులు వాళ్ళు స్త్రీలు గాని పురుషులు గాని అంటే శరీరం రీచా వాళ్ళని మనం పురుషవాన్ అనే పేరుతో పిలుస్తాం అందుకనే మనకు రెండు రకాల సూక్తాలనే పురుష సూక్తము ఉంది స్త్రీ సూక్తం ఉంది ఇవి కూడా ఒక శక్తి రూపాన్ని మనం ఒక మనిషి అవయవాలు ఉన్నట్టుగా చూపిస్తాం అంటే ఇక్కడ పురుషవాన్ ఎవరు చక్కటి పనులు చేస్తుంటారో ఎవరు సంపూర్ణంగా పనులు చేస్తుంటారో ఎవరు అరిషడ్ వర్గాలు అని చెప్తాం కోపం రావడం మదం ఏర్పడడం లేకపోతే మాత్సర్యం రావడం ఇట్లాంటివన్నీ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భగవంతులే అంచేత భగవంతుణ్ణి చూడలేదు అని ఎవరు అనుకోని అవసరం లేదు మీరు ఏదో ఒక రూపంలో చూడడం అని కదా అది అర్చా రూపం మాత్రమే మీరు ఇవాళ మాట్లాడుతున్నారంటే మీలో ఉన్న ప్రాణం ఏదైతే ఉందో ఆక్సిజన్ అయితే ఉందో అదే భగవంతుడు మరి ఇంతకంటే భగవంతుని చూసిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మనమందరం కూడా భగవంతుని చూస్తున్న వాళ్ళమే ఓకే అండి అలాగే అంటే ఇప్పటి వరకు మనది ఒక ధర్మం అని చెప్పారు అసలు మరి మతం అనే మాటను మనం ఎలా విశ్లేషించాలి మతం అనేది కొన్ని రిచువల్స్ తో సంబంధించింది మతం అనేది ఒక విశ్వాసానికి సంబంధించింది ధర్మం అనేది అది ధరించుకోవలసిన అవసరం ఉన్నది అంటే పితృధర్మం పుత్రధర్మం భార్యాధర్మం క్షత్రియ ధర్మం ఆశ్రమ ధర్మాలు అట్లా ఆ ధర్మాన్ని ఒక్కొక్క స్టేజ్ అండ్ ఏజ్ ఆఫ్ లైఫ్ మీద ఉంటుంది బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా ధర్మం ఏ ధర్మానికి ఆ తగ్గట్టు జీవించడం అనేది ధర్మం అంటారు ఇప్పుడు పొద్దున్నే సూర్యుడు ఈస్ట్ లోపల రైజ్ అవుతారంటారు తన పని తను చేసుకుంటూ పోతున్నారు అదొక ధర్మం ఈ మొత్తము విశ్వమండలం అంతా కూడా ఒక క్రమబద్ధతలో తిరుగుతుంది అదొక ధర్మం నీరు పైనుంచి కింద పడుతుంది అదొక ధర్మం ఆ విధంగా మనం చూడాలి అయితే ఇక్కడ ఏంటంటే మేడం గారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలే అన్నారు కానీ కొంచెం ఇంకా డీప్లో వెళ్తుంటే శ్రీ వైష్ణవ సిద్ధాంత సంబంధంలో పరమాత్మ యొక్క నిజనాభిలో నుంచి బ్రహ్మ ఉద్భవించినాడని పద్మపురాణం ఇత్యాది పురాణాలు చెప్తున్నాయి వ్యాసో విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వేదవ్యాసుల వారు చెప్పిన నిర్వచనమే మనకందరికీ మూలం కాబట్టి వారి యొక్క బ్రహ్మ యొక్క నాలుగు తలలు ఉంటే దాంట్లోకి వెళ్ళి ఒక రౌద్ర రూపంలో నుంచి రుద్రుడు వచ్చినారని తర్వాత అతను శుభకరుడై శివుడైనాడని మనకు వేదం చెప్తుంది చదువుకి సంస్కారానికి భగవంతుణ్ణి దర్శించడానికి సంబంధం లేదు ఎందుకంటే పెరియాల వారు అని చెప్పి గోదమ్మ ఆండాల తల్లి ఉన్నారే వారి నాన్నగారు విష్ణు చిత్తాల వారు వారిని పోయి పరతత్వ విషయాన్ని నిర్ణయించమన్నారు పాండ్యరాజ్య సభలో అప్పుడు వారు చెప్పారు చెప్పినప్పుడు శుల్కం కింద పడింది కిందకు వచ్చేస్తుంటే వారికి గరుడ గమనుడై శ్రీ భూదేవి సమేతుడై వచ్చేసినాడు పరమాత్మ అప్పుడే కదా పల్లాడు పల్లాడు పలకోటి నూరాయిరమని ఒక మార్గదర్శనం చేసి పరమాత్మకే అయ్యయ్యో నిన్ను ఇలాంటి ఈ పాపము ఇలాంటి వారు చూసారంట నీ రూపము స్వరూపం పోతుంది ఆయన అని చెప్పి పరమాత్మకే మంగళాశాసనం చేసిన ఆళ్వార్లు ఆళ్వార్లందరూ కూడా ఏం చూశారు రూపం లేక చూడలేదు సర్వ కళ్యాణ గుణ సమేతుడైన పరమాత్మ రూపాన్ని అర్చా విగ్రహంలో చూశారు కాబట్టి శాస్త్రపరమైన దాంట్లో చిక్కుతాడా పరమాత్మ దొరకడు అందుకని ఏం చేశారంటే బంధించేశారు పరమాత్మని ఎవరు ఆళ్వార్లు దర్శించారు ఆచార్యులు బంధించేశారు ఆ బంధించిన మార్గదర్శనంలోనే మనం చూడాలి వారి యొక్క నేత్రం జ్ఞాన నేత్రం ఆచార్యులకు ఉండేది ఒకటి జ్ఞాన నేత్రం పద సంచలనం అంటే పాదం ఆ చరణ చరణ అంటే కదలిక ఆ చరణ అంటే స్నిగ్ధమైన ముగ్ధమైన ఒక పద్ధతి సాంప్రదాయం ఆ సాంప్రదాయ దృష్టి అంటే పూర్వాచార్యులు ఇచ్చింది పూర్వ పరమాత్మను దర్శించిన వాళ్ళందరిని బంధించేసి మనకి ఒక చక్కని కలకండలాగా ఇస్తున్నారు అది వదిలేసి పరమాత్మకి రూపం లేదు అని మనము నిర్వచించకూడదు అది అదేమిటంటే అద్వైతం అద్వైతం లోపల పరమాత్మకి స్వరూపం లేదు అన్నారు అలా స్వరూపము రూపం లేకుండా సపోజ్ ఒక తల్లి ఉంది తల్లికి రూపం లేకపోతే గర్భం ధరిస్తుందా బ్రహ్మాండ గర్భితుడైన పరమాత్మకి రూపం లేకుండా తనకు తానే ఒక సృష్టి జరుగుతుందా ఇప్పుడు మోడర్న్ సైంటిస్టులు చెప్తున్నారు బిగ్ బ్యాంగ్ అని చెప్పి తనకు తానే సృష్టించదు ఒక సైకిల్ చైన్ ఇస్తాము సైకిల్ దాని దాన్నే అమర్చుకోమనండి అట్లా ఉండదు కాబట్టి ఎవరు చూడగలగాలి చూసే దృష్టి ఉన్నవారు చూడాల్సిన వేద జ్ఞానం ఉన్నవారు భక్తి రసంతో పరవశులైన వారు మాత్రమే పరమాత్మ కనిపిస్తాడు ఇప్పుడు ఒక తెర ఉంది తెర వెనుక తల్లి దాచుకొని ఉంటుంది మీరు అప్పుడప్పుడు చూడండి పిల్లవాడు వెళ్తూ వెళ్తూ తల్లి ఉందా లేదా అని ఇట్లా వెనక్కి తిరిగి చూస్తాడు తల్లి ఒక్కోసారి దాచుకుంటుంది అంత మాత్రం చేత అక్కడ తల్లి లేదా ఇక్కడ బిడ్డ లేదా ఉంది కాబట్టి మన దృష్టి లోపల మనం దాన్ని చూడాలి కాబట్టి అది అందుకనే మీరు శ్రీభాష్యం ఎప్పుడైతే మనం చదువుతాము భగవత్ రామానుజుల విరచిత
శ్రీభాష చదివినప్పుడు ఆయన ఏం చేశారు, ప్రపత్తి ఎవరికి చేశారు, అఖిల జన్మస్తేమ భూమన బంగాదిలీలే వినిత వినిత భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసే బ్రహ్మణి శ్రీనివాసే పరస్మిన్ మాం క్షేమూ క్షేమూషి భక్తి రూప అన్నాడు. అంటే ఏమి రామానుజ సిద్ధాంతంలో ఏం చెప్పాడు, ఎక్కడో ఉన్న పరమాత్మను మీరు ఎలకనక్కర్లేదు, ఈ వేంగడాచలం లోపల ఉపనిషత్సారమైన శిరస్సురు భాగంలో ఉన్న ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, బ్రహ్మవిద్ పరమాత్మ ఎట్లా ఉన్నాడు అని ఎంక్వైరీలు చేస్తున్నారు కదా, అవన్నీ స్టాప్ చేసుకోండి నాయనా. ఆ పరమాత్మ అక్కడ ఎక్కడ పరమపదంలో ఎలా ఉన్నాడో ఈ తిరు వేంగడం లోపల ఇలా వచ్చేసినాడని శ్రీభాషానికి మొదటి శ్లోకం. కాబట్టి ఆ భాష రచనలో ఆ యొక్క దృష్టిలో చూసినప్పుడు పరమాత్మకి రూపం లేదు అనేది చెల్లదు, అది పొసగదు. అతను ద్వైతీ భావంలో ఉన్నాడా ఏ భావంలో ఉన్నాడని ద్వంద్వం ద్వంద్వభావంలో ఉన్నాడని చూడకూడదు. పరమాత్మను ఎలా చూడాలి, శ్రీయ శ్రీయ పతి అతడు, విశ్వానికంతా ఆదినేత అతడు, నిర్వాహకుడు ఎవరితోని, ఆయన ఆయన వక్షస్థానంలో లక్ష్మి ఉంది, అంటే అక్కడ స్త్రీయ వచ్చేసింది కాబట్టి ఆయన పురుషుడు. పురుషుడు పురుషోత్తం, పురుషుడు అంటే ఎవరికైనా దేహం ఉన్నవాడందరూ పురుషుడే, ఎవరికైతే ఆత్మలోపల మూడు గుణాలు ఉన్నాయో సత్వరజస్తమస్ ఈ మూడు గుణాలు స్త్రీయ, అతడు పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే స్త్రీయ పురుషుడు ఇద్దరు క్షర అక్షర పరబ్రహ్మం అంతా కూడా ఆ పరమాత్మలో ఉంది. అంటే అతనికి రూపం ఉంది, అతనికి గుణం ఉంది, అతనికి ఐశ్వర్యం ఉంది, అతనికి శక్తి ఉంది. చూడగలిగిన దృష్టికోణంలో చూడాలి, తాత్విక చింతన లోపల శాస్త్రపరమైన జ్ఞానంతో పరమాత్మ కనపడడు. ఎందరికో ఎందరికో వాళ్ళు కళ్ళతో చూశారు, మాట్లాడారు, ధరించారు, కరెక్టే అండి. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఎవరి బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరికి ఇలాంటి విషయాలు కూడా తెలుసుండవు ఎక్కువగా. అంటే నిజంగానే ఉన్నాడా, నమ్మాలా మనం, అంటే మన బిజీ లైఫ్ మన షెడ్యూల్ మనకే సరిపోతుంది కదా, ఇలానే ఆలోచిస్తూ ఉంటారు కదా. మరి వారికి మీరు ఇచ్చే సమాధానం, దోషం పరమాత్మ దోషమా లేకపోతే వీరి దోషమా, వీరు బిజీ ఉండడము పరమాత్మకి. అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా అర్థం చేసుకునే సిచువేషన్ లో లేరు, దేర్ ప్రాబ్లమ్. తల్లిదండ్రులు నేర్పించాలి, అంటే అందుకనే సంస్కారం అంటారు. పంచ సంస్కార జ్ఞానం లోపల చాలా స్పష్టంగా చేసేసారు, నామ సంస్కారం, తాప సంస్కారం, యాగ సంస్కారం అని చెప్పి ఐదు సంస్కారాలతో. ఇలాంటి వారికి ఇట్లాంటి జరగదేమో. ఇప్పుడు అష్టాక్షరి మహామంత్రాన్ని రామానుజుల వారు తెలుసుకున్నారు, ఆచార్యులు చెప్పారు ఇది మీరు బయటకు చెప్పకూడదు అని. చెప్పకూడదు అంటే మొదటి పని చేసిందంటే త్రికోష్ఠీరు నమ్మి చెప్పిన వెంటనే ఆ నారసింహుడి దగ్గర దైవనాథ పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గోపురం ఎక్కి రామానుజుల వారు ఇదో ఇలా ఉందని చెప్పేశారు. ఆర్తులు ఎవరు ఉన్నారో వారికి అందరు తీసుకుంటారు, అదే కదా ఆ మంత్రానే కదా మనం అన్ని ఆలయాల్లో వింటున్నాం. అంటే ఏంటి, నారాయణుడు ఉంటే నీవు లేవు, నమ లేరు, నీ మనసులో ఉండాల్సింది నారాయణ, నారాయణుడికి చెందినవాడు అని తెలుసుకున్న నాడు నీకు సర్వం అర్థమవుతుంది. ఓ చిన్న అక్షరంలో వచ్చేసింది, జ్ఞానం వచ్చేసింది, కృష్ణ అంటే ఆకర్షణ వచ్చేసింది. రామకృష్ణ అని రెండు పదాలు ఇదే టీవీ ఛానల్లో నేను చదువుతున్నా, ఒక మూడు నెలలు రామకృష్ణ అని చెప్పి చూడమనండి, ఏమక్కర్లే, పెద్ద చదువుకోనక్కర్లేదు. ఆ టైం కూడా లేదు, లేటెస్ట్ ఫిలిం స్టార్ ఏ ఆల్బంలో వచ్చారు, క్రికెట్ లోపల ఎన్ని రన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఏమవుతుందని చెప్పి అన్వాంటెడ్ థింగ్స్కి ఫోకస్ అయినప్పుడు రాదు అది. యూ హ్యావ్ టు, ఇప్పుడు కరెంటు షాక్ పట్టేది కొడుతుంది, తగిలినాక కదా దాని షాక్ తెలిసేది. మీరు గ్లౌజ్ వేసుకొని చూస్తే తెలియదు, శాస్త్ర జ్ఞానం అనేది గ్లౌజ్, డైరెక్ట్ కరెంట్తో టచ్ కావాలి. టచ్ కావాలన్నప్పుడు ఏంటంటే ఆచార్యులు ఏం చేశారంటే వాళ్ళు గ్లౌజులు వేసుకొని వాళ్ళు మనకి ఎంత ఒక పెద్ద బండని దించేటప్పుడు జాగ్రత్త దిస్తాం కదా, పరతత్వం అనే జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు వారు ఆ అర్హత ఉందా అని చెప్పి ఉగ్గుపాలతోని వాళ్ళ నామ సంస్కారం చేసినప్పుడే చేసేసారు, వాళ్ళు చెప్పేశారు. గర్భంలో ఉన్నప్పుడే గర్భ సంస్కారం జరిగినప్పుడే వీడికి ఒక వైబ్రేషన్ ఇచ్చేశారు, వాడు పెరిగి బయటకు వచ్చి చంద్రుడిని చూసినంతనే వాడికి ఒక లింక్ చేసేసారు చంద్రుడికి సూర్యుడికి. అలా ప్రతి స్టెప్లో వివాహ సంస్కారంలో అంత్యేష్టి మరణ సంస్కారంలో ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోదారంట పాపాల లోపల. అదో చిత్రం కూడా వచ్చింది కదా ఇట్లాంటి ఒక ఇది వేసుకొని విక్రమ్ అనుకుంటా, ఆయన ఏదో కుంభీ పాకము నరకము అని చెప్పి అందరం చంపేస్తూ ఉంటాడు. అట్లాంటి చూసి అపరిచితుడు అని చెప్పి ఎవడన్నా ఇట్లా నామాలు పెట్టుకుని ఇట్లా ఒక శిఖ పెట్టుకుంటే వాడు అపరిచితుడు. అంటే పరమా ఈ శిఖ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ డైరెక్ట్లీ దిస్ ఇస్ కల్, దీంట్ లోపల బ్రెయిన్ సెరెబెల్లం అండ్ సెరెబ్రమ్, ఇక్కడ నుంచి దిస్ ఇస్ వర్టిబ్రే, దీనికి మొత్తం కనెక్టివిటీ టు ది మొత్తం బాడీ కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్ట్ అయినప్పుడు ఈ శిఖ వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ టేకింగ్ ది గ్రేట్ స్పిరిచువల్ ఎనర్జీ, ఒక బ్యూటిఫుల్ ఇట్లా లాగుతూ లాగుతూ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యాక్టివైజింగ్ ది ఇన్నర్ బ్రెయిన్ లో నర్వస్ సిస్టమ్, అది శిఖ. అది అపరిచితుడు చిత్రం కాబట్టి ఇది ఇదంతా పెట్టుకున్న వాళ్ళందరూ అపరిచితుడు విక్రమ్ లాగా ఉండాలి,
ఆయన పాపం ఆ హీరోయిన్ కనుక పడతా ఉంటే ఆ హీరోయిన్ వద్దంటుంది. మళ్ళీ నాలుగో క్యారెక్టర్ వచ్చేసరికి మోడర్న్ వచ్చేసరికి ఒప్పుకుంటుంది. అంత మాత్రం అతను విక్రమ్ కాదా? కాబట్టి ఆ భావన ఎవరికి ఉందో వాళ్ళకి ఆ భావన తీసే బాధ్యత మీలాంటి ఛానల్స్. హిందూ ధర్మం అని పేరు పెట్టుకున్నారు కదా, మీ బాధ్యతది, మా బాధ్యత కాదు. మీరు పిలిస్తే మేము వచ్చి చెప్పబోతాం. మీరు నిత్యం 24 hours into 7 30 days లైఫ్ లాంగ్ ఇదే చేస్తున్నారు కాబట్టి మీ బాధ్యత. మీరందరూ కూర్చొని మీ పాలసీ డిసిషన్ తీసుకొని భగవంతుని చూపించే బాధ్యత మీది. ఓకే అండి, ఒక మాట యాడ్ చేస్తానమ్మా. వారు చక్కటి శిఖకి సంబంధించిన అంశం చెప్పారు. నిజానికి ప్రస్తుతపు సైన్సెసే నర్వస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది దాని ఆధారంగా మనం ఎట్లా అర్థం చేసుకుంటా ఉంది అనుకుని, మీరు ఇందాక ఒక మాట అడిగారు, ఇప్పటి వాళ్ళకి ఇంతమంది దేవతలు తెలియదు కదా, థ్రెష్హోల్డ్ అని ఉంటుంది, మనం ఎంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోగలుగుతాం అని చెప్పి, కొంత మాత్రమే మనం నేర్చుకుంటున్నాము అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మనం చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఈ చాలా ఇన్ఫర్మేషన్ మనకు సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. మన ఈ సబ్కాన్షియస్ మైండ్లో నేర్చుకునేవి ఇందాక వారు చెప్పినట్టుగా చంద్రుడు కానీ మన పేర్లు కానీ ఇవన్నీ కూడా మన పేరు మన మతానికి సంబంధించిందో లేకపోతే సిచ్యుయేషన్ సంబంధించింది అయితే సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. దాని నుంచి మనం చూడడం మొదలు పెడతాం. ఎప్పుడైతే దాని నుంచి చూస్తామో అంటే చూడడం అలవాటు చేసుకుంటాం. నేను చూడడానికి కళ్ళు మూసుకుంటే ఎవరు ఏం చేయలేరు, కానీ చూడడం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మనకు దైవశక్తి కనపడుతుంది. ఓకే అండి, అలాగే మనం చూసుకున్నట్లయితే అంటే వేరే ఇతర మతాల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని అలాగే నమ్ముతూ అందరూ కూడా నమ్ముతారు. అంటే చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ కూడా నమ్ముతారు. సండే సండే వాళ్ళందరూ చర్చికి వెళ్ళడం అలా తప్పకుండా చేస్తారు. మన విషయానికి వస్తే ఒకరు ఒక విషయం కరెక్ట్ అంటే ఇంకొకరు వితండవాదం చేస్తూ ఉంటారు. దీనివల్లే ఇలాంటిది జరుగుతుందంటారా? ఎవరు ఎవరు వితండం చేస్తారు? తర్కం, లాజిక్ అంటున్నారు. లాజిక్ ఇంకోటి ఏందో మ్యాజిక్, వాళ్ళు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు, వీళ్ళు లాజిక్ చెప్తున్నారు. ఈ రెండింటికి అందాడు పరమాత్మ. ఇప్పుడు రోజు చర్చకో దానికి వెళ్ళడం తప్పేం లేదు, కానీ హృదయం అనే దేవాలయంలో పరమాత్మను చూపించే టెక్నిక్ ఉన్నాగా, ప్రజల వద్దకు పాలనలాగా పరమాత్మని మన గుండెలో ఉన్నప్పుడు దీన్ని రోజు చూసే విధానం తెలిసినాక నువ్వు దేవాలయం వెళ్ళినంత మాత్రాన ఏమి వెళ్ళినా వెళ్ళపనేం కాదు. కానీ నువ్వు వెళ్ళడం వల్ల ఎందుకు గొప్ప గొప్ప ఆచార్య పురుషులందరూ ఎందుకు ఆలయానికి వెళ్తున్నారు? వీరి దర్శనం వల్ల ఎవడైతే అజ్ఞానంలో ఉన్నవాడు వాడికి తెలియకుండా ఒక స్పార్క్ వచ్చేది, ఈ జన్మలోనో ఇంకో జన్మలోనో వచ్చేస్తుంది. వితండవాదం అంటే ఒక చిన్న విషయం చెప్తా. వాదం చేయడానికి ఒక గొప్ప యోగీశ్వరుడు వచ్చినాడు. ఎవరితోని? భగవత్ రామానుజుల వార్తను వాదం చేస్తాడట. పరాశర భట్టర్ కురత్తాల్వాన్ పిల్లలు, రంగనాథ స్వామి ఇచ్చిన ప్రసాదం వారు, పరాశర భట్టర్ వ్యాస భట్టర్ అని వారు. ఈయన కోలాహలంలో వస్తున్నాడు ఆయన, ఎవరైతే పోటీ పడడానికి వచ్చిన చూసి, ఓహో మీరు రామానుజుల వారితో మీరు యుద్ధమా, సరే అని చెప్పి ఇట్లా పిడికాడు. ఇసుక తీసుకొని ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఇసుక రేణువులు చెప్పాలి అన్నాడు. ఆయన అన్నాడు, ఏమిటి ప్రశ్న, మీరు ఎవరు అంటే, లేదు మీరు చెప్పాలి అన్నాడు. నాకు తెలుసు కోట్లు లక్షలు, నేను చెప్పలేను బాబు అన్నాడు. మీరు చెప్పండి అన్నారు ఈ పిల్లల్ని. ఇది పిడికడంతా అన్నాడు. ఇది పిడికడంతా అని ఈ పిల్లలు చెప్తున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నారు ఈ పిల్లలు, మీరు ఈ చిన్న విషయాన్ని తేల్చలేను, భగవత్ ఆదిశేష అంశ అయినా పరమాత్మతో నిత్య సంబంధం ఉన్న రామానుజ సిద్ధాంతాన్ని ఖండించడానికి వచ్చినారా స్వామి అంటారు చిన్న పిల్లలు. దీనికి తర్కం ఏమైనా అవసరమా? ఇట్స్ కామన్ సెన్స్. అలాంటి పిల్లలు మన దేశ సంస్కృతిలో చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా చేసిన ఎన్నెన్ని సేవలు చేసినారు, ఎన్నెన్ని గొప్ప చైతన్యాలు తీసుకొని వచ్చినారు. అలాంటి చైతన్యం వచ్చినప్పుడు లాజిక్ విల్ నాట్ వర్క్. Where logic ends, God divinity begins అంటాడు గాంధీ. ఎక్కడైతే అజ్ఞానం పోతుందో, ఎక్కడ ఎంత లైట్ ఉందో దానికి ఈక్వల్ ప్రపోర్షన్లో డార్క్నెస్ ఉంటుంది. సో ఈ చిన్న దీపానికి ఈ ప్రపోర్షన్ ఎట్లుందో, భగవత్ స్వరూపము ఎంత వెలుగు ఉంటుందో, కాంతిపుంజం ఉంటుందో, అంత ఈక్వల్గా దెర్ విల్ బి డార్క్నెస్. కాబట్టి అందుకనే పరమాత్మను ఎట్లా చూపించారు, ఒక గుహలో పెట్టేసి ఓ దీంట్లో పెట్టి ఆ నల్ల దాంట్లో ఆ చిన్న వెలుగు కనికల లోపల సర్వాభరణ భూషితుడై చూపించేస్తున్నారు. చూపించగానే మనకు అట్లా వెళ్ళగాలి, ఏమైతే చీకట్లుగా వెలుగు చూడగానే అదారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ట్యూబ్ లైట్లతో దాంతో దీంతో పెట్టి ఆయనని కూడా కళ్ళు మూసుకునే పరిస్థితి చేస్తుంది. ఆయన కళ్ళు తెరుచుకొని మనకు ఏదో అభయం ఇచ్చో లేదో, ఒరే పాపం ఏక జన్మల నుంచి నువ్వు ఎట్టటో తిరిగి ఆఖరి తెలుసుకున్నావా, ఏం తెలుసుకున్నావు, నేను ఈ ఆలయంలో ఉన్నాను తెలుసుకున్నావా అని. అంటే దాగుడు ముత్తలాడుతుంటాడు కదా, ఆ ఆట అయిపోయింది రా, నీకు ఇక్కడికి వచ్చావు, నెక్స్ట్ ఎక్స్కలేటర్ లాగా నేను చూసుకుంటా అని ఆనందపడిపోతున్నాడు. ఆయన ఆనందపడితే వీళ్ళకి నచ్చట్లేదు జనాలకి. ఏది ట్రస్టీలు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఉన్నారు కదా వీళ్ళు, కదా మనకి ఇప్పుడు నవీన ఆచార్యులు, వీళ్ళు చెప్పినట్టే వినాలి కదా. దిత్తము పరమాత్మ యొక్క ఎంత ప్రసాదం తీసుకోవాలని ఆచార్యులు చెప్పట్లే, జియంగారులు చెప్పట్లే,
ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు నువ్వు ఈ లడ్డు తింటావా స్వామి లేదని బెదిరిస్తున్నారు. ఆయన తింటున్నాడు బాబా, ఎందుకంటే వీళ్ళంతా అంత బలాద్యులైపోయినారు. మరి వారిచ్చిన ఐశ్వర్యాన్ని తీసుకొని వీరే మహా ఐశ్వర్యంగా చేస్తున్నారు. ఆయన ఎప్పుడో ఒకసారి ఇలా అంటాడు, అప్పుడు డైరెక్ట్గా ధూళిలోకి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి వీళ్ళని మనం రోల్ మోడల్స్ కింద ఫాలో అవుతున్నాం. కాబట్టి దాంట్లో ఎవరెవరైతే ఇప్పుడు ఒక ట్రాక్ ఇంజన్తో పాటు భోగిలన్నీ పోతున్నట్టు మనం వాళ్ళ లైఫ్ స్టైల్ని ఫాలో అయితే ఎప్పుడో పట్టాలు తప్పినట్టు ఈ భోగిలన్నీ కూడా కింద పడుతుంది. కాబట్టి ఎప్పుడు పరమాత్మతోని నిత్య సంబంధమైన వ్యోమగాములు అంటారు, నిత్య పరమాత్మ రసికులు, వారు చెప్పిన శాస్త్రపరమైన విషయాల లోపల ఉన్న వాళ్ళతోని భక్తుల పాదధూళి దగ్గర ఉండాలి. భగవంతుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళందరికేమో వీళ్ళందరూ భగవంతుని ఎత్తుకుంటుంటే భగవంతుడు ఎత్తుకుంటున్నాడు. ఏం ఎత్తుకుతున్నాడు అంటే భక్తులు నడిచిన పాదధూళిని తీసుకుని ఆయన ఎత్తి మీద వేసుకుంటున్నాడు. అందుకనే అతనికి గజము అని పేరు. గజానికి ఒక రక్షణ ఉంటుంది, ఏనుగు ఎంత చక్కటి నీళ్ళ లోపల స్నానం చేసినా బయటకు వచ్చిందే ధూళి తీసేసుకుంటుంది. ఎందుకురా అని ఆచార్యులు దాన్ని ఒక అందమైన భావంలో చెప్తున్నారు. భగవత్ స్వరూపం గజానికి ఎందుకు వచ్చింది అంటే ఇలానే ఆ ధూళి తీసుకొని ఏ భక్తుడు ధూళి నా నెత్తి మీద ఉండాలి, నిత్యం నాతో సంబంధం ఉండాలని భగవంతుడు భక్తుల నెత్తి మీద పెట్టారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, భక్తులు తొక్కుతున్నాం కాళ్ళతోని తొక్కండి అని. మొన్న మొన్న ఇప్పుడు మీరు అన్నారు భగవంతుడు ఉన్నారని, 200 సంవత్సరాల కింద ఏనుగు రూపంలో వచ్చి చెరుకునంత తెలియలేదా అతిరామ్జీ బాబా గురించి, వెంకటేశ్వర స్వామి అదే అన్నమయ్యని పట్టేసిన సాలువ భూపతి చేసిన పనికి వచ్చేయలేదా, నరసింహ అవతారంలో వచ్చి తెంచలేదా, మొన్న మొన్నటి వరకు రామదాసుకి వచ్చి రాముడు వీళ్ళు రామోజీ లక్ష్మోజీ అని చెప్పి నాణాలు ఇవ్వలేదా 300 ఇయర్స్ కదా. అది కూడా ఎవరికి కనిపించాడు, పాదశాల కనిపిస్తున్నాడు, మన పాలిటీషియన్స్ కనపడని అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళైనా కొంచెం బెటరు, ఎందుకంటే వాళ్ళకి ఇది తెలియదు అది తెలియదు, వీళ్ళకి అన్నీ తెలుసు కదా, సర్వశాస్త్రజ్ఞులు అయిపోయినారు. వీళ్ళకి ఆస్ట్రాలజీ నుంచి ఆస్ట్రానమీ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ దే ఆర్ వెరీ వెరీ పర్ఫెక్ట్ అండ్ దే ఆర్ గైడెడ్ బై ఐఏఎస్ ఆఫీసర్స్. ఐఏఎస్ ఎగ్జామ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 4 ABCD అని కొట్టేసింది, ప్రిలిమినరీస్ పాస్ అయిపోయి 200 వర్డ్స్ రాసేసి మొత్తం సర్వం తెలిసినట్టు, అసలు వేదాలు తెలిసిన వాళ్ళకి ఏం తెలియనట్టు, వీళ్ళందరూ చెప్పినట్టు ప్రభుత్వం నడుస్తుంది. వాడు చాలా గ్రేట్ అని చెప్పి ప్రజలంతా నడుస్తున్నారు. ఎప్పుడో ఒక రోజు గోత టప్పని పడతారు, అప్పుడు మళ్ళీ ఏదో ఆచార పురుషులు ఎవరో వచ్చి వీళ్ళందరూ లేపి మళ్ళీ వాళ్ళని ఇది చేసి ఒక నూతన మార్గం చేస్తారు. అదే ఇప్పుడు జరుగుతున్న సంఘర్షణ. ఇంకా రాబో 10 సంవత్సరాల లోపల ఒక దివ్యమైన కాంతిపుంజం అయ్యి ఈ భారతదేశమే విశ్వానికి ఆచార్యుడయ్యే ఆచార్యుడు ఆల్రెడీ అందరూ సరెండర్ అయ్యే టైం వచ్చేసింది. ఇదంతా కూడా ఏంటంటే ఒక లక్షణం, అంటే మార్పు రావాలని అంటారు కదండి, మార్పు వస్తే దాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం. అంగీకరించడానికి మార్పు, ఇప్పుడు ట్రైన్ వచ్చింది, ఇంతకుముందు మనం మామూలు నడుచుండేవాళ్ళు, ఇప్పుడు ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కి వెళ్తున్నావా లేదా, ఫ్లైట్ వచ్చింది వెళ్తున్నావా లేదా, నువ్వు అంగీకరిస్తే ఏమి లేకపోతే ఏమి, మార్పుతో పాటు వెళ్ళిపోవాల్సిందే. అది మెటీరియలిస్టిక్, ఆ మార్పు భౌతిక పరమైన మార్పు. నీ ఆత్మ చైతన్యంలో వచ్చే మార్పు ఏమవుతుందంటే ఆహార నియమాల నుంచి మార్చుకుంటూ వెళ్ళి నీ మనస్సుని నీ ఆత్మ చైతన్యాన్ని లింక్ చేసుకున్నాడు నీకు తెలుసుకో. అలాగే అండి, మరి ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియచేశారు, ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది వాళ్ళ మత మార్పిడి మరణం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం.